హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఆగ్రోమెక్ అయితే వచ్చేసాము. ఆల్రెడీ ఫస్ట్ 3 పార్ట్స్లో ఏమేమి ఉన్నాయనేది నేను ఆల్రెడీ క్లియర్గా చూపించాను. ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్ అన్నమాట. ఒకవేళ మొదటి 3 పార్ట్స్ చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇందులో కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 3 పార్ట్స్లో కూడా మంచి ఐటమ్స్, వాటి ప్రైజెస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా పెట్టాను, అవి కూడా చెక్ చేయండి. ఇంకా మన దగ్గర ఉన్న ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, పాత స్టీల్, ఐరన్, అల్యూమినియం ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు మనకి అమౌంట్ రిటర్న్ ఇవ్వరు. ఒక స్లిప్ మీద మన అమౌంట్ ఎంత అయిందో ఒక స్లిప్ మీద రాసిస్తారు. బిల్లింగ్ టైంలో బిల్లింగ్ దగ్గర ఆ కౌంటర్ దగ్గర మనం వాళ్ళకి ఆ స్లిప్ ఇస్తే మన బిల్ నుంచి ఆ అమౌంట్ కట్ చేసి మిగతా మనం ఎంత పే చేయాలో ఆ మిగతా అమౌంట్ పే చేయించుకుంటారు. ఎలాగూ అక్కడికి వెళ్ళేది ఏదో ఒకటి పర్చేస్ చేయడానికే కాబట్టి మనకి ఇంట్లో ఉన్న వేస్టేజ్, లేదంటే మనం యూజ్ చేయని ఐటమ్స్, మనకు అవసరం లేని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం రిటర్న్ ఇచ్చేసి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్ అండి. ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. అవి కూడా నేను లాస్ట్ టైం కొన్ని ఓవరాల్గా చూపించాను, అయితే అవి కూడా కొంచెం క్లియర్గా చూపించమని కామెంట్ చేశారు. అందుకోసమని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. వాటి ప్రైజెస్ కూడా మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. నాన్ స్టిక్ ఐటమ్స్, అల్యూమినియం ఐటమ్స్, ఇంకా సెరామిక్, ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇంకా లాస్ట్ వీడియోస్లో కూడా స్టీల్ ఐటమ్స్ గురించి చాలా ఐటమ్స్ అయితే నేను చూపించాను లాస్ట్ 3 వీడియోస్లో. ఇంకా ఈ వీడియోలో కూడా నేను స్టీల్ ఐటమ్స్, అల్యూమినియం ఐటమ్స్, పెద్ద పెద్ద కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, అంటే మనం హోటల్కి సంబంధించిన పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, అవి కూడా మీకు యూజ్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎంత చిన్న ఐటమో చేతిలో పట్టుకొని చూస్తే తెలుస్తుంది. చిన్న ప్రెషర్ కుక్కరు, నార్మల్గా ఇది ఆర్టిఫిషియల్ బొమ్మ అనుకున్నాను, కాదండి, ఇది చిన్నది కానీ రియల్ కుక్కరు. మినియేచర్ కుకింగ్లో యూజ్ చేసుకుంటారు కదా అలాంటి కుక్కర్ అనమాట. దాని ప్రైజు 200 చేంజ్ ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి, 3375 అనమాట. ఇవి AAA గిన్నెలు ఉంటాయి కదా, అవి అనమాట ఫ్రై ప్యాన్స్, AAA ఫ్రై ప్యాన్స్, 3 లేయర్స్తో ఉంటాయి కదా, ఆ లేయర్ ఫ్రై ప్యాన్స్ అనమాట. ఇంకా ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ షేప్స్లలో ఉన్నాయి. వీటిలో ఫ్లాట్ 10% ఆఫర్ ఉంది ఇక్కడైతే. ఇంకా కొన్ని స్టీల్ ఐటమ్స్కి అయితే కొన్ని బ్రాండ్స్లలో మాత్రం ఫ్లాట్ 50% ఆఫర్ కూడా ఉంది. అవి కూడా నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. ఆఫర్ అయితే ఇప్పటి వరకు కూడా ఉంది. ఒకవేళ మీరు వెళ్ళే అవకాశం ఉంటే అవి కూడా చెక్ చేయండి. ఫ్లాట్ 50%లో మంచి క్వాలిటీ ఉన్నాయి. ప్రైజ్ మనకి ఎలాగో 50% వస్తుంది కాబట్టి ఎంఆర్పి మీద చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. అవి కూడా నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను, కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వేరే ఐటమ్స్ చూపించాను అదే బ్రాండ్లో. ఇప్పుడు ఇంకో వేరే ఐటమ్స్ చూపిస్తాను, అవి కూడా చూడండి. ఇవి వచ్చేసి నాన్ స్టిక్, బయటికి మాత్రం ఇలా కనిపిస్తున్నాయి, లోపల సైడ్ మాత్రం నాన్ స్టిక్ బిర్యానీ హండీస్ అనమాట అవి. ఇంకా ఒకరు కామెంట్ కూడా చేశారు నాన్ స్టిక్ బిర్యానీ హండీస్ సపరేట్గా వీడియో చేయమని. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తాను. ఆల్రెడీ వాళ్ళు కామెంట్ పెట్టే టైంకి నేను ఆల్రెడీ ఈ వీడియో తీశాను, అందుకని నేను స్పెషల్గా వాటిని ఎక్కువ టైం వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా రకాల డిషెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కుక్వేర్కి యూజ్ చేసుకునేవే, అయితే వీటికి గ్లాస్ టాప్ వచ్చింది. ఇందులో కూడా అన్ని రకాల సైజెస్ అయితే ఉన్నాయి. లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ప్రైజెస్ కూడా వాటిని బట్టే ఉన్నాయి. ఇది వచ్చేసి 6075 రూపీస్, అంటే ఓవరాల్గా మీడియం రేంజ్లో ఉన్నది ఒకటి మీకు చెప్తే మిగతావి ఆటోమేటిక్గా మీకు ఐడియా ఉంటాయని చెప్పేసి నేనైతే ఒక సెట్లో ఒక డిజైన్లో ఒకదాని ప్రైస్ అయితే నేను మీకు చెప్తున్నాను. మిగతావన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది కదా, అందుకోసమని. దానికన్నా పెద్దది ఉంటే ఇంకొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, చిన్నదైతే ఇంకొంచెం తగ్గుతుంది అనే ఐడియా వస్తుంది కదా, అందుకని మిడ్ రేంజ్లో ఉన్న ఒక ఐటెంది అయితే చెప్తున్నాను. ఇక్కడైతే కడాయిలు ఉన్నాయి, అందులో కూడా 3AA లేయర్తో ఉన్న కడాయిలు ఉన్నాయి, 1AA లేయర్తో ఉన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఫ్యాక్టరీ సేల్ కాదండి, ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్, అంటే వేరే బ్రాండ్స్ కూడా ఫ్యాక్టరీలో పెడతారు కదా అలా అనమాట. స్టీల్ ప్లాంట్ ఐటమ్స్ అయితే మనకి ఇంకా చాలా తక్కువ రేంజ్లో వస్తాయి. అయితే ఇవి మంచి క్వాలిటీ ఉన్నాయి, ఇంకా దానికి తగ్గట్లుగానే ప్రైజెస్ ఉన్నాయి.
ఒక్కసారి విజిట్ చేస్తే మాత్రం చాలా రకాల ఐటమ్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మెయిన్గా ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఇలా బ్రాండెడ్ ఐటమ్స్ కోసం కాకుండా మనకి ఇంట్లో కావాల్సిన స్టీల్ ఐటమ్స్, అల్యూమినియం ఐటమ్స్ ఇవి ఉంటాయి కదా, ఇంకా బ్రాస్ ఐటమ్స్, ఇవన్నీ మాత్రమే కాకుండా జర్మన్ సిల్వర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, వీటన్నిటి కోసం అయితే ఖచ్చితంగా రావచ్చు. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఇంట్లో పెళ్ళి ఇలాంటివి ఉంటే జర్మన్ సిల్వర్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఐటమ్స్ అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇంకా కాపర్ బిందెలు, కాపర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వీటితో పాటుగా మనం సారె పెట్టాలి అనుకుంటే ఒకేసారి బల్క్లో ఐటమ్స్ కొంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇక్కడికి వస్తే బెస్ట్ ప్రైస్ అని చెప్తాను. ఇంకా క్వాలిటీ కూడా ఉన్నాయి, మనకు కావలసిన అన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి. అంటే కొంచెం తక్కువ క్వాలిటీలో ఉంటాయి, ఇంకా ఎక్కువ క్వాలిటీలో కూడా ఉంటాయి. వాటికి తగ్గట్లుగానే ప్రైజెస్ ఉంటాయి. తక్కువ క్వాలిటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ తక్కువగానే ఉంటుంది, క్వాలిటీ ఎక్కువగా ఉంటే ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇలాంటివి జరుగుతాయి కదా, అప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్టీల్ ఐటమ్స్ కానీ లేదంటే బ్రాస్ ఐటమ్స్ కానీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏవి ఇచ్చినా కూడా మనకి బాగుంటుంది, తీసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. అలా ఇవ్వడానికి కూడా కొంచెం స్పెషల్గా ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు కూడా ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా స్టీల్ ఐటమ్స్కి అయితే ఎన్ని బల్క్లో కావాలి అనుకుంటే, స్టీల్ అనే కాదు అన్ని ఐటమ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకి వందల్లో కావాలి అనుకున్నా, వేలల్లో కావాలనుకున్నా అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఒకవేళ మనం ముందే వాళ్ళకి చెప్తే, అంటే మనం షాపింగ్ అయిపోయేలోపు వాళ్ళకి చెప్తే, వాళ్ళు మనకి ఏ పేరు అయితే, అంటే మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు పేరు కొట్టిస్తాం కదా, అలా ఒక స్టాంప్ లాగా పేరు లేజర్ ప్రింట్తో వస్తుంది, ఆ ప్రింట్ అయితే వాళ్ళు వేసిస్తారు. ఈచ్ అంటే ఒక్కొక్క ఐటెం మీద ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని పేర్లు అయితే స్టాంప్ చేసి ఇస్తారంట. అది కొంచెం ముందే, అంటే మనం షాపింగ్కి వెళ్ళే ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈలోపు మన షాపింగ్ అయిపోయేలోపు వాళ్ళు ఆ నేమ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇంకా షాపింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు పేర్లు కూడా కొట్టిస్తానని చెప్పారు. అయితే ఇవి కొంచెం బల్క్లో తీసుకుంటేనే ఈ ఆప్షన్ ఉంటుందంట. అంటే 100 అబోవ్ తీసుకుంటేనే వాళ్ళు పేర్లు ఇలా కొట్టియడానికి వీలుగా ఉంటుందంట. అంటే లేజర్ ప్రింట్లో స్టాంప్ లాగా కొట్టడానికి అయితే 5 రూపీస్ తీసుకుంటారు, 100 అబోవ్ ఉంటేనే ఇస్తారంట, అలా పేర్లు కొట్టిస్తారని చెప్పారు. ఇది వచ్చేసి ఆగ్రోమెక్ ట్రీప్లే అండి, 3,895 రూపీస్ ఉంది. చిన్న కడాయి కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కనిపించేవన్నీ కూడా కొన్ని ఆగ్రోమెక్ బ్రాండ్సే అనమాట. ఇది నాన్ స్టిక్ దోశ ప్యాను, ఇది కూడా 1000+ ఉంది. కొంచెం ఎక్కువ క్వాలిటీయే ఉంది, అంటే చూడటానికి మనకు నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కానీ క్వాలిటీ అనేది మనం యూజ్ చేసేదాన్ని బట్టి తెలుస్తుంది కదా, అలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా ట్రీప్లేనే, ఇది 500 చేంజ్ ఉంది, నియర్లీ 600 వరకు ఉంది. ఇంకా ఇది చిన్న కడాయి, ఇది కూడా ట్రీప్లే అనమాట. అంటే బయటికి స్టీల్ కోటింగ్ ఉంటుంది, లోపల అల్యూమినియం, నెక్స్ట్ ఇంకేదో కోటింగ్ అనుకుంటా. ట్రీప్లే అంటే బయటికి మాత్రం స్టీల్ కోటింగ్ మూడు లేయర్స్తో ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఐటమ్స్లో ఈ బ్రాండ్కి అప్ టు 30% ఆఫర్ అయితే ఉంది. ప్రతి ఒక్కదానికి ఫ్లాట్ కాదండి, అప్ టు అన్నమాట. ఇంకా ఇక్కడ మోమోస్ చేసుకునే స్టీమర్స్, రైస్ కుక్ చేసుకునే బౌల్స్, ఇలా కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాటిలోనే అప్ టు 30% ఆఫర్ అయితే ఉంది. ఐటెంని బట్టి వాళ్ళు చెక్ చేసి ఆఫర్ ఎంత ఉందనేది చెప్తారు. ఇక్కడ చూడండి, విత్ లిడ్తో కడాయిలు కూడా ఉన్నాయి, వీటిలో కూడా అప్ టు 30% ఆఫర్ అయితే ఉన్నాయి. సేమ్ బ్రాండ్ కాబట్టి ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. చిన్న కడాయి వచ్చేసి 978 ఉంది విత్ లిడ్ అన్నమాట. అయితే ఇది స్టీల్, అంటే కొంచెం ఎక్కువ వెయిట్గా ఉండే స్టీలు విత్ ఇండక్షన్ బేస్ లేకుండా నార్మల్గా కూడా ఉన్నాయి. కొన్నిటికైతే ఇండక్షన్ బేస్ ఉన్నాయి, అవి ఒకవేళ మనం ఇండక్షన్ బేస్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఎక్కువ చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లిడ్ కూడా స్టీల్ వచ్చేలాగా ట్రిపుల్ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కడాయిలు, ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, ఇంకా పైన కూడా స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కూడా కొంచెం ప్రైజెస్ అయితే మనం బయటతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నాయి, బ్రాండ్లో కూడా తక్కువగానే అనిపించాయి. ఇంకా ఫ్యాక్టరీ ఉంటాయి కదా ఆగ్రోమిక్వి, వాళ్ళవి కూడా తక్కువ రేటుకే అనిపించాయి, బాగున్నాయి.
కొంచెం మనం వెజిల్స్ మార్చాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఆటోమేటిక్గా మన వెజిల్స్కి కొంచెం అమౌంట్ వస్తాయి. ఆ టైంలో ఇవి తీసుకున్నప్పుడు ఇలా ఆఫర్ ఉన్నవి అంటే 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఇలా ఉన్న వాటిని తీసుకుంటే కూడా ఇంకా కొంచెం మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. తక్కువ అమౌంట్లో మంచి ఐటమ్స్ వచ్చాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కానీ ఇలా ఆఫర్లో ఉన్నప్పుడు కానీ తీసుకుంటే చాలా బెటరు. అయితే ప్రతి మంత్లో ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక ఐటెం మీద. ఇంకా నేను చెప్పిన 50% ఆఫర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఐటమ్స్ మీద. నార్మల్గా మార్కెట్లో మెటల్ రేట్స్ పెరిగిన కొద్దీ రేట్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అందుకోసమనే నేను ప్రైజెస్తో సహా నేను చూపించాను. అయితే ప్రతి ఐటెంకి దాని మీదనే మెన్షన్ చేసి పెట్టారు. ఒక్కొక్క ఐటెంకి ఐటెం వాల్యూ పెట్టారు. కొన్నిటికైతే ప్రైజెస్ని బట్టి పెట్టారు. అంటే కేజీకి ఇంత అన్నట్లుగా పెట్టారన్నమాట. పర్ కేజీ 400, పర్ కేజీ 600 అలా పెట్టారు. అలా పెట్టిన బౌల్స్ అయితే కేజీకి 4-5 అలా వస్తాయి. లేదు అంటే నార్మల్గా కొంచెం మందంగా ఉన్న వెజిల్స్ అయితే డైరెక్ట్ ప్రైస్ ఫిక్స్ చేసి పెట్టారనమాట. అలాంటి వాటిని మనం డైరెక్ట్గా ప్రైస్ తీసుకోవచ్చు. కొన్నిటికైతే ఆఫర్స్ ఉన్నాయి. మెయిన్గా బ్రాండెడ్ వాటిలలో అయితే కొన్నిటికి పర్సంటేజ్ ఇచ్చారు, అప్ టు 30%, ఫ్లాట్ 20% అనే ఆఫర్స్ అయితే ఇచ్చారు. మిగతా వాటికైతే ఆఫర్స్ అయితే ఏం లేవు, ప్రైజెసే ఉన్నాయి. ఇంకా దాన్ని బట్టి మనం తీసుకోవాలా వద్దా, లేదంటే బయట వేరేవి బెటరా, వేరే బ్రాండ్స్ బెటరా, ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్న ఐటమ్స్ బెటరా అనేది మనకే ఒక థాట్ అయితే వస్తుంది. లాస్ట్ టైం ఒకరు అడిగారు కాబట్టి నేను ఇవన్నీ ఇలా చూపిస్తున్నాను. నార్మల్గా అయితే నాకు స్టీల్ ప్లాంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే చూపించాలి అనుకున్నాను. ఇవి కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్న ఐటమ్సే. కాకపోతే నేను స్టీలు, అల్యూమినియము ఇవి మాత్రమే చూపించాలి అనుకున్నాను. బ్రాండ్స్లో కాకుండా ఓన్లీ ఫ్యాక్టరీవి మాత్రమే చూపించాలి అనుకున్నాను. అయితే లాస్ట్ టైం వాళ్ళు అడిగారు కాబట్టి ఇంకా ఇవి కూడా చూపించాలి అని చెప్పేసి ఒక 10 మినిట్స్ అయినా నేను వీటికి కేటాయించాలి అనుకున్నాను. కాకపోతే ఇంకా వీటిని క్లియర్గా వీడియో చేస్తే మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది. అడిగిన వాళ్ళని కాదనలేక కొంచెం చూపించాలి అని అయితే చూపిస్తున్నాను. ఇంకా చాలా చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్టోర్కి విజిట్ అయితే మాత్రం చాలా బ్రాండ్స్ కనిపిస్తాయి, చాలా ఐటమ్స్ కనిపిస్తాయి. ఇంకా ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రాన్ వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ పైన 5th ఫ్లోర్లో 4th ఫ్లోర్లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు విజిట్ చేస్తే మాత్రం అవి కూడా చూసుకోవచ్చు.